కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసం అనేది శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసమని మనకి తెలుసు. అయితే ఈ పవిత్రమైన మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం 5 గురువారాల నోము అని ఒకటి ఉంది. ఈ వ్రతాన్ని మార్గశిర లక్ష్మీ వ్రతము అని కూడా అంటారు. మనం ఎలా అయితే కార్తీక మాసంలో కార్తీక నోములు చేసుకుంటూ ఉంటామో, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ మార్గశిర లక్ష్మీ నోములు కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దీనిని వంశపారంపర్యంగా చేసుకుంటూ ఉంటారు, అలాగే కొంతమంది యథావిధిగా లక్ష్మీ అనుగ్రహం కోసం చేసుకుంటూ ఉంటారు. ఈ పవిత్రమైన వ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వ్రత కథను విన్నవారికి, అలాగే వ్రతాన్ని ఆచరించిన వారికి సమానమైన ఫలితం దక్కుతుంది. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడం కోసం మనం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఇలాంటి నియమాలన్నీ ఈ వ్రత కథలో దాగి ఉన్నాయి. కాబట్టి ఈ కథను జాగ్రత్తగా పూర్తిగా వినండి. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ అమ్మాయి పేరు సుశీల. సుశీల పుట్టిన తర్వాత ఆమె తల్లి చనిపోతుంది. అయితే సుశీల బాగోగులను చూసుకోవడం కోసం ఆ బ్రాహ్మణుడు 2వ వివాహం చేసుకుంటాడు. 2వ భార్య సుశీలని సరిగ్గా చూసేది కాదు. ఇంటి పనులన్నీ సుశీలతో చేయిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా 2వ భార్యకు కూడా పిల్లలు పుడతారు. ఆ సవతి తల్లి ఇంటి పని, పిల్లల పని కూడా సుశీలతో చేయిస్తూ ఉండేది. సుశీల సవతి తల్లి ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉండేది. ఎంతసేపు పక్కింటి వారు చేస్తున్నారు, ఎదురింటి వారు చేస్తున్నారు, నాకు ఆదనం కావాలి, ఈ బంగారం కావాలి అనే యావతోనే తప్ప తన మనసుని ఎప్పుడూ పూజపై లగ్నం చేసేది కాదు. ఈ పూజలు, వ్రతాలు చేస్తున్నంతసేపు తన పిల్లల బాధ్యతను సుశీలకు అప్పగించి, సుశీలకు ఒక బెల్లం ముక్క ఇచ్చి తన పిల్లలందరినీ బాగా చూసుకోమని చెప్పి వచ్చేది. ఇది ఇలా ఉండగా సుశీల మాత్రం తన తమ్ముళ్లను, చెల్లెళ్లను బాగా చూసుకుంటూ సవతి తల్లి చేసే పూజలన్నీ శ్రద్ధగా గమనిస్తూ ఉండేది. ఇంతలో కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసం రానే వచ్చింది. సవతి తల్లి మార్గశిర లక్ష్మీ వార వ్రతం ప్రారంభించింది. ఆమె జిల్లేడు ఆకుపై లక్ష్మీదేవి ప్రతిమను పెట్టి జిల్లేడు పూలతో అష్టోత్ర పూజ చేస్తూ ఉంటుంది. తన తల్లి పూజ ఎలా చేస్తుందో చూసి సుశీల కూడా అలాగే మట్టితో ఒక చిన్న లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసి పూలు పెట్టి పూజ చేస్తూ ఉండేది. పూజ పూర్తయిన తర్వాత తన తల్లి అమ్మవారికి పంచభక్ష పరవన్నాలు నైవేద్యంగా పెట్టేది. అది చూసిన సుశీల తన తల్లి తనకు తినమని ఇచ్చిన ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకునేది. ఇలా మార్గశిర మాసం 5 వారాలు చేసింది. ఇలా 5వ వారం సుశీల చేసిన పూజలను తన తల్లి చూస్తుంది. నీకు పిల్లల్ని చూసుకోమని బాధ్యత అప్పగిస్తే నువ్వు ఏం పనులు చేస్తున్నావు అని సుశీల తల్లి సుశీలని చీపురుతో కొడుతుంది. ఇలా మార్గశిర మాసం ముగిసింది. కొన్నాళ్లకు సుశీల కూడా పెరిగి పెద్దదైంది. యుక్త వయసు రాగానే సుశీలకు ఒక వరుణ్ణి చూసి వివాహం చేస్తారు. వివాహం అయిన తర్వాత తన చిన్న వయసులో మట్టితో తయారు చేసి పూజించిన లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా తనతో పాటు తీసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. పీడ వదిలిపోయింది అని సుశీల సవతి తల్లి ఆనందిస్తూ ఉంటుంది. కానీ సుశీలతో పాటు సుశీల పుట్టింటి ఐశ్వర్యమంతా తను అడుగుపెట్టిన అత్తారింటికి వెళ్ళిపోతుంది. సుశీల తల్లి, తండ్రి, చెల్లిళ్ళు, తమ్ముళ్ళు అందరూ కడు పేదరికం అనుభవిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సుశీల అడుగుపెట్టిన తర్వాత తన అత్తింటి ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. ఇది తెలుసుకున్న సవతి తల్లి తమ పరిస్థితిని సుశీలకు తెలియచేయమని తన కుమారుణ్ణి సుశీల ఇంటికి పంపుతుంది. ఇలా అక్క ఇంటికి వెళ్తాడు తమ్ముడు. వెళ్ళి తమ పరిస్థితిని, బాగోగులను తెలియచేస్తాడు. ఇదంతా తెలుసుకున్న సుశీల చాలా బాధపడుతుంది. ఇంటికి వచ్చిన తమ్ముడికి కడుపు నిండా భోజనం పెట్టి కూర్చోమని చెప్పి తన తమ్ముడికి తెలియకుండా ఒక వెదురు బొంగును తెప్పించి ఆ వెదురు కర్రను డొల్ల చేసి అందులో బంగారు నాణాలను బాగా కూరి ఆ కర్రను ఎలా ఉందో అలా పెట్టేస్తుంది. అయితే ఆ కర్రలో బంగారు నాణాలు ఉన్నాయన్న సంగతి సుశీల తన తమ్ముడికి చెప్పదు. ఆ కర్రను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి
తన తండ్రికి ఇమ్మని మాత్రమే సుశీల తన తమ్ముడికి చెప్తుంది. సుశీల తమ్ముడు సరే అని చెప్పి ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్లే దారిలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కర్రను పక్కకు పెట్టి తన పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అటుగా వెళ్లే కొంతమంది బాటసారులు ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోతారు. అది చూసిన సుశీల తమ్ముడు చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోతాడు. అక్క తనకి ఏమైనా ఇచ్చిందేమో అని చెప్పి అడుగుతుంది తల్లి. అప్పుడు అక్క తనను చూసిన విధానం, తనకు ఇచ్చిన కర్ర గురించి కూడా చెప్తాడు సుశీల తమ్ముడు. అక్క మనకి విలువైనదేదో ఇచ్చే ఉంటుంది, దేవుడికే మనపై జాలి లేదు, ఇంకా అక్కే ముద్దరిస్తుందిలే అని సుశీల తల్లి బాధపడుతుంది. ఇంకా ఇంటి పరిస్థితి బాగానే ఉంటుందిలే అని సుశీల భావిస్తూ ఉంటుంది. ఇంతలో కొన్నాళ్లకు తమ్ముడు సుశీల దగ్గరకు మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ తన పరిస్థితి వివరిస్తాడు. అదేంటి, మరి నేను ఇచ్చిన వెదురు బొంగు అమ్మ వాళ్ళకి చేర్చలేదా అని అడుగుతుంది సుశీల. అప్పుడు సుశీల తమ్ముడు జరిగిందంతా చెప్తాడు. అది అంతా తెలుసుకొని సుశీల బాధపడుతుంది. మళ్ళీ తమ్ముడికి భోజనం పెట్టి తోలుతో తయారు చేయించిన కొత్త చెప్పులు తెచ్చి అందులో మణిమాణిక్యాలు పెట్టి బాగా కూర్చి కుట్టించి వెదురు బుట్టలో పెట్టి ఇవి అయినా తండ్రికి జాగ్రత్తగా చేర్చమని మరీ మరీ చెప్తుంది. సరే అని చెప్పి సుశీల తమ్ముడు ఇంటికి బయలుదేరతాడు. మార్గం మధ్యలో తనకు నిద్ర వచ్చి ఒక చెట్టు కింద బుట్టను పక్కకు పెట్టి పడుకుంటాడు. అటుగా వెళ్తున్న కొంతమంది దొంగలు ఆ బుట్టలో ఏదో విలువైన వస్తువులు ఉన్నాయేమో అని భావించి ఆ బుట్టను దొంగలించుకొని తీసుకెళ్ళిపోతారు. ఇంతలో సుశీల తమ్ముడికి మెలకు వస్తుంది. ఇంకా చేసేదేం లేక ఇంటికి వెళ్ళి తన తల్లికి జరిగిందంతా చెప్తాడు. మళ్ళీ తన తల్లి బాధపడి ఇంకా మన పరిస్థితి ఇంతే అని భావిస్తుంది. కొన్నాళ్లకు మళ్ళీ తన తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్తాడు. సుశీలకు మళ్ళీ జరిగిందంతా వివరిస్తాడు. సుశీల ఇంకా ఈసారి ఇలా కాదని చెప్పి ఒక పెద్ద గుమ్మడికాయ తెప్పిస్తుంది. ఆ గుమ్మడికాయని డొల్ల చేసి అందులో మణులు మాణిక్యాలు వజ్రాలు రత్నాలు బాగా కూరి ఆ గుమ్మడికాయని తమ్ముడికి ఇస్తుంది. ఈసారి దీన్ని ఎక్కడా విడవకు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని మరీ మరీ చెప్తుంది. సరే అని చెప్పి తమ్ముడు ఇంటికి బయలుదేరతాడు. మార్గం మధ్యలో దాహం వేసి చెరువు గట్టున ఆ గుమ్మడికాయను పెట్టి తను నీళ్లు తాగుతూ ఉంటాడు. ఇంతలో ఆ దారిలో ఒక యాచక బ్రాహ్మణుడు వస్తాడు. ఆ గుమ్మడికాయని చూస్తాడు. ఆ గుమ్మడికాయ తన కోసమే ఉందని భావించి ఆ గుమ్మడికాయని తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ అదే పరిస్థితి. తమ్ముడు ఇంటికి వెళ్ళి అమ్మకు జరిగిందంతా చెప్తాడు. ఇంకా మన పరిస్థితి ఇంతే, ఇంకా దేవుడికి కూడా మనపై జాలి లేదు అని దుఃఖించి ఇంకా అక్కను సాయం అడగొద్దని తమ్ముడికి చెప్తుంది తల్లి. కొంతకాలానికి పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల వీళ్ళకి ఇవ్వాల్సింది ధనం కాదు, వీళ్ళలో ఉన్న అలక్ష్మిని పోగొట్టాలి అని నిశ్చయించుకుంది. ఇంట్లో ఉన్న భర్త అత్తామామల అనుమతి తీసుకుని పుట్టింటికి బయలుదేరింది. తన దగ్గర ఉన్న ద్రవ్యంతో పుట్టింటిని చక్కదిద్దుతూ ఉంది. ఇంతలో మార్గశిర మాసం రానే వచ్చింది. సుశీల తన తల్లితో, అమ్మా మనం మార్గశిర లక్ష్మీ వ్రతం చేసుకుందాం అని చెప్పింది. తల్లి కూడా దానికి ఒప్పుకుంది. సుశీల మొదటి గురువారం పూజకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంది. తల్లితో, అమ్మా నువ్వు ఈరోజు ఏమీ తినకు, ఉపవాసం ఉండాలి అని చెప్పింది. దానికి తల్లి సరే అని తన పని తను చేసుకుంటూ ఉంది. ఇంతలో పిల్లలకు అన్నం తినిపిస్తూ ఆ చద్దన్నం ముద్దను అలవాటులో పొరపాటుగా తన నోట్లో వేసుకుంది. సుశీల పూజకు కావలసినవన్నీ సమకూర్చి పూజ ప్రారంభిద్దామని తల్లిని పిలవగా తల్లి సుశీలతో, అయ్యో అమ్మ ఇందాక పిల్లలకు అన్నం తినిపిస్తూ అలవాటులో పొరపాటుగా నేను కూడా అన్నం తినేశాను అని చెప్పింది. అప్పుడు సుశీల, సరే అమ్మ ఈ వారం పూజ నేను ముగిస్తానులే, వచ్చే వారం నుండి మనం కలిసి చేసుకుందాం అని చెప్పింది. చెప్పినట్టుగానే పూజ ముగించింది సుశీల. ఇంతలో రెండవ గురువారం కూడా వచ్చేసింది. అమ్మ ఈ వారమైనా చాలా జాగ్రత్తగా ఉండు అని సుశీల చెప్పి పూజకు కావలసినవన్నీ తయారు చేస్తూ ఉంది. పిల్లలకు స్నానం చేయిద్దామని వెళ్ళి వాళ్ళ ఒంటికి నూనె రాసి ఆ మిగిలిన నూనెను తలకి రాసుకుంటుంది. ఇంతలో సుశీల పూజకు కావలసినవన్నీ తయారు చేసి పూజ ప్రారంభిద్దామని తల్లిని పిలవగా, అమ్మ ఈసారి కూడా తెలియక పొరపాటు జరిగింది, నూనె చేతిని తలకి రాసుకున్నాను, ఈ పూజ చేసే ప్రాప్తం నాకు లేనట్టుగా ఉంది అని సుశీల తల్లి బాధపడింది.
అమ్మా, నువ్వు బాధపడకు, ఇంకా 3 వారాలు ఉన్నాయి కదా, నేను ఖచ్చితంగా నీతో ఈ వ్రతం చేయిస్తాను అని చెప్పి సుశీల వ్రతాన్ని ముగించింది. ఇంకా 3వ గురువారం వచ్చింది. ఇంకా లాభం లేదని సుశీల తన తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన కొబ్బరాకులను మూత వేసి పూజకు కావలసిన పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. అటు పక్కగా ఆడుతున్న కొంతమంది పిల్లలు అరటిపండు తొక్కలను ఆ గొయ్యలో వేయసాగారు. ఏమీ తోయని ఆ సవతి తల్లి ఆ తొక్కలను నోట్లో పెట్టుకుని నవలసాగింది. పూజ ప్రారంభిద్దామని తల్లిని పిలవడానికి వచ్చి తల్లి చేస్తున్న పని చూసి, సరేనమ్మా, ఈ వారం కూడా వ్రతాన్ని నేను పూర్తి చేస్తాను అని చెప్పి ముగించింది. ఇంతలో 4వ గురువారం కూడా వచ్చేసింది. ఈసారి సుశీల తన తల్లితో, అమ్మా, నువ్వు ఈసారి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి పూజకు మళ్ళీ కావలసినవన్నీ తయారు చేస్తూ ఉంటుంది. తన తల్లి పిల్లలకు జడవేస్తూ ఆ దువ్వెనతో తన తల దువ్వుకొని ముడివేసుకుంటుంది. సుశీల వచ్చి జరిగింది తెలుసుకొని ఇక లాభం లేదని ఆ వారం కూడా వ్రతాన్ని తనే పూర్తి చేస్తుంది. ఇక ఆఖరి వారమైన 5వ వారం కూడా వచ్చేసింది. ఈసారి సుశీల తన తల్లి కొంగుని తన కొంగుకు ముడివేసుకుంది. ఎట్టకేలకు తల్లిని పూజలో కూర్చోబెట్టి పూజ చేయించి నైవేద్యం పెట్టించింది. అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నమై సుశీల పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. అదేంటి తల్లి, నా తల్లి చిన్నతనం నుండి ఎన్నో పూజలు వ్రతాలు చేసింది కదా, అలాగే నేను ఈ వ్రతం చేసింది కూడా నా తల్లి కోసమే కదా, నువ్వు ఎందుకు ఆవిడ్ని అనుగ్రహించట్లేదు అని సుశీల లక్ష్మీదేవిని అడగగా లక్ష్మీదేవి ఇలా సమాధానమిచ్చింది. నీ తల్లి పూజలు వ్రతాలు చేసింది కానీ ఎప్పుడూ మనస్సు నాపై లగ్నం చేయలేదు. ఎప్పుడూ ఎదురింటి వారు పక్కింటి వారు గురించి ఆలోచించడమే తప్ప నాపై భక్తి లేదు. పైగా చిన్నతనంలో నువ్వు నా కోసం చేసిన పూజలో ఉన్న భక్తిని చూడకుండా నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే నేను అనుగ్రహించట్లేదు అని చెప్పింది. తన తప్పిదాలను తెలుసుకున్న సుశీల తల్లి, ఇక నుండి అయినా నేను సక్రమమైన మార్గంలో నడుస్తాను అని ప్రాధేయపడి లక్ష్మీదేవిని అడగగా లక్ష్మీదేవి అనుగ్రహించి నైవేద్యాన్ని స్వీకరించింది. ఇలా మార్గశిర లక్ష్మీదేవి వ్రతాన్ని పూర్తి చేశారు. అప్పుడు వాళ్ళ ఇంటికి ఉన్న పేదరికం పోయి సిరి సంపదలు సమకూరాయి. ఇదండి మార్గశిర మాస లక్ష్మీదేవి వ్రత కథ. ఈ కథలో తెలిపిన నియమాలన్నీ మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పైన ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.